ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దేవి మైసమ్మాయ నమః ఈ రోజు బెస్టమారేడి పల్లి అల్లాడి పెంటై నగరంలో వేయించేసినటువంటి శ్రీ దేవి మైసమ్మ వారి యొక్క ఆషాఢ బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభించబడింది. ఈ ఆషాఢ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయాన్నే 2 గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం, దాని తర్వాత అమ్మవారికి విశేషంగా అలంకరణాది సేవలు చేసి ప్రధాన బోనం అయినటువంటి మైల బోనాన్ని అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది. ఈ మైల బోనంలో వేసేటటువంటి తెల్లన్నము ఆ కుమ్మరామె ఇంటింటికి వెళ్ళి జోలు తీసుకుని ఆ వచ్చినటువంటి బియ్యాన్ని అన్నంగా మార్చి ఈ యొక్క ప్రజల యొక్క క్షేమాన్నంతా కూడా తెలిసి ఎవరైనా కూడా బోనం సమర్పించలేకపోయినట్లయినా కూడా ఆ కుమ్మరామె ఈరోజు జోలు పెట్టి సమర్పించినటువంటి ఆ బోనం ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క రాష్ట్రానికి అందరికీ కూడా శ్రేయస్సును కలిగిస్తుందని చక్కటి తెల్లని అన్నాన్ని, అదేవిధంగా దానిలో ఆ యొక్క పచ్చి పులుసుని కూడా వేసి అమ్మవారికి సమర్పణ చేశారు. దాని తర్వాత విశేషంగా మంగళహారతి కార్యక్రమాల తర్వాత దర్శనాది కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. మరి ఈ మారేడుపల్లి మైసమ్మ విషయానికి వచ్చినట్లయితే 90 సంవత్సరాల క్రితం ఒక కళ్ళు కాంపౌండ్లో సాక్షాత్తు రాజశ్యామల అమ్మవారి యొక్క అంశతో అంగరంగ వైభవంగా ఒక మట్టి గోడలో వెలిసి ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఒక చిన్న ఒక 6 అంగుళాల విగ్రహం నుంచి ఈరోజు 24 అడుగులు ఎత్తున్నటువంటి గోపురంగా మారి అమ్మవారు విశేషమైనటువంటి ఆరాధనలు అందుకుంటుంది. ఈ ఆరాధనలన్నీ కూడా చిర్రబోయిన కృష్ణయాదవ్ శ్రీ పూజారి తిరుమల వంశీ గారి యొక్క ఆధ్వర్యంలో దినదిన ప్రవర్తమానంగా ఎంతో వైభవంగా ఈ బోనాల కార్యక్రమం నిర్వహించబడుతోంది. అలాగే ఈ అమ్మవారిని కొలిచినట్లయితే దశమహావిద్యల్లో ఉన్నటువంటి రాజశ్యామల అమ్మవారిని కొలిచిన ఫలితం కలుగుతుందని, అదేవిధంగా ఈ మారేడుపల్లి స్థల పురాణంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విశేషం ఏంటంటే వ్యాస మహర్షి ఇదే ప్రాంతంలో తిరిగేవాళ్ళని, సాక్షాత్ రాజశ్యామల అమ్మవారి యొక్క దర్శనం కోసం ఆ విధంగా రాజశ్యామల అమ్మవారి అమ్మసుతో ఈ చుట్టుపక్కల ఎన్నో మైసమ్మ దేవాలయాలు ఏర్పడ్డాయి. కానీ ఈ యొక్క మైసమ్మ దేవాలయం మాత్రమే ఎంతో అంగరంగ వైభవంగా రాజశ్యామల అలంకారంతో కనిపిస్తూ దిగ్విజయంగా రాజరాజేశ్వరి అమ్మవారిని స్వరూపాన్ని కలిగిస్తూ ఈ యొక్క ప్రజల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ సుఖసంతోషాలను తెలియజేస్తున్నది. అదేవిధంగా ఈరోజు పార్శ్వ శ్రీశైలం యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో గత 35 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి విశేషమైనటువంటి సేవలన్నీ కూడా అందిస్తూ అమ్మవారు సాక్షాత్ ఏదైనా చెప్పదలుచుకున్నట్లయితే ఆయన యొక్క నోటుతో పలికిస్తూ మా అందరి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఆమె ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు కానీ ఏ విధమైన కానుకలు కానీ కూడా కావాలనుకుంటుందో సాక్షాత్ ఈ శ్రీశైల యాదవ్ గారి నోట చెప్పిస్తూ మమ్మల్ అందరినీ కూడా ఎల్లవేళలా కాపాడుతూ కరోనా మొదటి వేవ్లో ప్రపంచమంతా అల్లకల్లోలమైంది. కానీ ఈ అల్లాడి పెంటై నగర బస్తీ ఈ గుడి దాటి ఎవరికి కూడా కరోనా రాలేదట. ఎందుకయ్యా అంటే అమ్మవారే రక్షగా నిలబడి ఈ గ్రామాన్ని ఈ యొక్క కాలనీని అంతటినీ కూడా సస్యశ్యామలంగా చేస్తూ ఇంతింతై ప్రతీ నిత్యము కూడా అంగరంగ వైభవాది పూజా కార్యక్రమాలను స్వీకరిస్తూ అమ్మవారి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తుందని, అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనం కావాలనుకున్న వారికి ధనం, సౌభాగ్యం కావాలనుకున్న వారికి సౌభాగ్యం, కళ్యాణం కావాలనుకున్న వారికి కళ్యాణం, ఇలా వారి మనస్సులో ఏ కోరికతో ఈ కార్యక్రమాన్ని అమ్మవారిని కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా సాక్షాత్తు దేవి మైసమ్మ వారు నెరవేరుస్తారని గత 90 సంవత్సరాలుగా ఎన్నో నిదర్శనాల ద్వారా నిరూపించబడింది. సాక్షాత్తు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు మాత్రమే. కాబట్టి ఈ అమ్మవారి యొక్క దేవాలయానికి ఇతపూర్వం దర్శించుకోలేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వచ్చి అందరూ కూడా అమ్మవారి బోనాల కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాలని కోరుతున్నాం. జై శ్రీమాత్రే నమః. చిన్నప్పటి నుంచి అమ్మవారి ఒక సేవ చేస్తున్నా, అమ్మవారు ఒక నాకు కూడా దయ చూపెడుతుంది, మంచిగా అన్నిటికీ ఆరోగ్యం ఉంచుతున్నది. అమ్మవారికి ఒక సేవ చేసుకుంటున్నా, మా బావలు కూడా అందరు కూడా చల్లగా ఉండాలని నేను కోరుతున్నాను.